ఇప్పుడు మరి గౌతమ బుద్ధుడిని మనం ఒక గురు సంప్రదాయంలో ఒక గురువుగా ఆచార్యుడిగా ఒక గురువు ఒక ఆచార్యుడు కాదు మహా 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 గురు మహా 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 ఆచార్యుడు ఒక గురు ఒక సారీ సారీ అంతకన్నా ఆచార్యుడు అంతకన్నా గురువు లేడు ఆయన మొత్తం తన స్వానుభవంతో అందరికీ స్వానుభవం ఉంది కానీ స్వానుభవంలో కూడా పరాకాష్ఠ మరి ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ఈ చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోమని చెప్తున్నారు నేను ఒకసారి క్లాస్కి వెళ్తే నాకు తెలిసినాయి బట్ ఈ పిరమిడ్ అనేది దానికి ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతికి ఏంటి సంబంధం ఏం సంబంధం లేదు లేదండి లేదు మరి అది ఎట్లా లింక్ అప్ ఇప్పుడు ఏసీ రూమ్కి మనం కూర్చోడానికి ఏమైనా సంబంధం ఉందా సార్ సంబంధం ఉందా లేదా ఏసీ రూమ్కి మనం కూర్చున్న దానికి సంబంధం ఉందా లేదా లేదు ఏసీ రూమ్ అంటే బాగుందా ఏసీ అనేది వేరే టెక్నాలజీ అది టెక్నాలజీ అది వేరే సెపరేట్ టెక్నాలజీ అవును అలాగే పిరమిడ్ ఎనర్జీ అనేది అది ఒక వాస్తు టెక్నాలజీ అనుకోండి వాస్తు అన్నకన్నా వస్తు టెక్నాలజీ అంటే బాగుంటుంది వస్తు అంటే మెటీరియల్ ఓకే ఆ మెటీరియల్ టెక్నాలజీలో ఏమవుతుందంటే మెటీరియల్ ఈస్ ఎనర్జీ మ్యాటర్ ఈస్ ఎనర్జీ జామెట్రీ ఈస్ ఎనర్జీ అంటే ఒకనొక బెస్ట్ జామెట్రికల్ షేప్లో ఆ ఎనర్జీ అనేది అది తనలోనే తన సుడిగుండంలో తిరుగుతూ వ్యర్థం కాకుండా ఉంటుంది పిరమిడ్లో అది అలా ఉంటుంది అన్నమాట ఎనర్జీ కనుక అలాంటి తనలో ఆ ఎనర్జీ బాగా అక్కడే స్తంభించిపోయి ఉన్న ఇక జారిపోకుండా అక్కడే స్తంభించిపోయి ఉన్న ఆ ఎనర్జీ ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చొని ధ్యానం చేస్తే మన ధ్యానం అతి తొందరగా వస్తుంది అందుకోసం అది పిరమిడ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది పిరమిడ్లో పడుకుంటే కూడా తొందరగా వస్తుంది పిరమిడ్లో ఏ చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది మూడింతలు ఎక్కువ వస్తుంది మీరు ఊరికే పోయి పడుకోండి నిద్ర బాగా వస్తుంది లేదా ఊరికే పోయి కూర్చోండి మీ ఆలోచనలు స్తంభించిపోతాయి